బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమ శివక్షేత్రం శ్రీ వీరభద్రేంద్ర స్వామి ఆలయంలో పెర్రి రేపు వద్ద పడవ రాకపోకలు శనివారం తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు బోట్లకు లైసెన్సులు పర్మిషన్లు కాలపరిమితి ముగియడంతో భక్తులు భద్రత దృష్ట తాత్కాలికంగా బోట్లు నిలుపుదల చేసినట్లు తెలిపిన పోలీస్ రెవెన్యూ పంచాయతీ అధికారులు. శివ దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చి శివుని దర్శించకుండా తిరుగు ప్రయాణం చేసిన వందలాది మంది భక్తులు కార్తీక మాసం సోమవారం రోజు వేలాది మందిగా భక్తులు వచ్చే అవకాశం. కార్తీక మాసం నెలలో శివ దర్శనం చేసుకోవడానికి బోట్లు తిప్పే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతున్న భక్తులు. గుడి దర్శనం చేసుకుందాం అంటే ఇక్కడికి వచ్చేసరికి లాంచీలు ఆపేసారండి. ఎక్కడ వచ్చారండి? దేవర నుంచి వచ్చాను. చాలా మంది వచ్చారండి? చాలా మంది వచ్చారండి. ఇక్కడికి వచ్చాక లాంచీలు ఆపేసారు. మేము కార్తీక మాసం సందర్భంగా మన స్వామివారి శివుడి దర్శనం కోసమని పట్టిసీమ గ్రామంలో ఇచ్చిన శివాలయంకి వచ్చాం స్వామి. ఇక్కడికి వచ్చే అనివార్య కారణాల వల్ల బోటుకి పర్మిషన్ లేవని, అది లేదని, ఇది లేదని గవర్నమెంట్ వారు మమ్మల్ని భక్తుల్ని చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. 30 కిలోమీటర్ల నుంచి వచ్చాం. అలాగే ఇక్కడ ఈ స్వాములు ఏలూరు జిల్లా నుంచి ఈ స్వాములు వచ్చారు స్వామి. అది సడన్గా ఇలా అనౌన్స్ చేయడం బాగాలేదండి, ఎందుకంటే చాలామంది చాలా ఇంట్రెస్ట్తో వస్తారు కదా చూడాలని. కనీసం మీరు ముందుగా అనౌన్స్ చేస్తే వాళ్ళు ఆగిపోయి తర్వాత ఒక రకంగా ప్లాన్ చేసుకోవడం అనేది ఉండేది. వీఆర్ వెరీ డిజపాయింటెడ్. వెళ్ళడం అనేది లేదు, ఇక్కడ చిన్న ఇంటిమేట్ లేదు, ఇక్కడ ఒక చెప్పడానికి ఏం లేదు, ఒక న్యూస్ లేదు, ఏం లేదు.